వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో మరో జాబితాకి అయితే సిద్ధమవుతుంది. అయితే ఈసారి వచ్చే జాబితాలో ఖచ్చితంగా వెంకటగిరి నుంచి మరి ఇన్ఛార్జి ఖచ్చితంగా మార్చే అవకాశం ఉందని కూడా మనకు వినిపిస్తున్న నేపథ్యంలో మరి నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ ఎవరు ఉండబోతున్నారు అనే అంశం మీద ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు ఉండబోతున్నారు. ఆయన పేరు తెర మీదకి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ప్రస్తుతం రవిచంద్రారెడ్డి గారి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థం ఇన్ఛార్జిగా ఎలా పేరు ఎలా ఉండబోతుంది, ఏంటి అసలు ప్రాతిపదిక ఏంటి అనే అంశం మీద ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రవిచంద్రారెడ్డి గారు. నమస్తే అండి. ప్రస్తుతం మరి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల పరంపర అయితే కొనసాగుతున్న నేపథ్యంలో వెంకటగిరికి అనూహ్యంగా మరి గత కొంతకాలంగా రవిచంద్రారెడ్డి గారు పేరైతే వినిపిస్తుంది. మీ పేరు ఏంటి అసలు అనూహ్యంగా తెర మీద రావడానికి గల కారణాలు ఏంటి, ఏం జరిగింది అక్కడ? వెంకటగిరి నియోజకవర్గానికి గత 2019 ఎలక్షన్లో ఆనం రామనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన మాట మనందరికీ తెలుసు. ఎలక్ట్ అయిన 6 సంవత్సరం తర్వాతనే బహుశా తను చాలా సీనియర్నని, తనకే అన్నీ తెలుసని, తనకి చాలా విశేషమైన అనుభవం ఉందని అనుకున్నాడేమో కానీ, లేదా మంత్రి కావాలని ఆలోచించి రాలేదని బాధపడ్డాడు. కానీ ఆ విషయమని ఈ విషయమని కాకుండా అప్పుడప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పార్టీలో ఉంటూనే మాట్లాడడం అనే పరంపర, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి వ్యతిరేకంగా ఆ వ్యాఖ్యల పరంపర కొనసాగించాడు. ఖచ్చితంగా కూడా అది క్రమశిక్షణ రాహిత్యం. చూశారు ఓపిక పట్టారు. కానీ అన్నిటికీ మించి ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు ప్రతిపక్ష పార్టీకి వేశాడని తెలిసిన తర్వాత ఉపేక్షించకూడదు కానీ ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన సస్పెండ్ చేసిన క్రమంలో అక్కడ ఇన్ఛార్జిగా నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇన్ఛార్జ్ అంటే అన్ని రకాలుగా బాధ్యుడుగా ప్రజల్ని మమేకం చేసుకుంటూ ప్రజలతో కనెక్టివిటీ, పార్టీకి ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఎస్టాబ్లిష్ చేసి సమర్థవంతంగా పార్టీకి సంబంధించిన నెక్స్ట్ అభ్యర్థిగా తనకు ఉండే అవకాశాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగంగా మార్చుకొని ప్రజల్లో పనిచేస్తూ ఆయన తన యథాశక్తి పనిచేయడం కూడా జరిగింది. ఓకే, ఆ క్రమంలో ఏదైతే సహజంగా ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి కానీ, ఒక ఎంపీగా ఉన్న వ్యక్తికి కానీ, ఒక మినిస్టర్గా ఉన్న వ్యక్తి అంటే సదరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి కానీ, ఈరోజు నెగటివిటీ అనేది ఉండకూడదు. మీరు 0 మైలేజ్లో ఉన్నా నేను గెలిపించుకుంటా, కానీ మీ తరుగు పార్టీకి అవసరం అనేది తప్పు, మీ తరుగు పార్టీకి గుదిబండగా మారకూడదని ఒక్కొక్కరిని అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు సర్దుబాటు చేస్తున్న వైన మనం చూస్తున్నాం. అవును, దానికి ప్రధానమైన కారణం ఎవరి మైనస్ కూడా పార్టీ తీసుకొని క్యారీ చేయకూడదనే మాట. ముఖ్యంగా పార్టీ బలంగా ఉంది ప్రజల్లో, ప్రభుత్వంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన పనితీరు ప్రజల్లోకి ప్రతి ఇంట్లోకి వెళ్ళింది, సంక్షేమం ప్రతి ఇంటికి అమలైంది, వాలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది, మనకు కావాల్సిన నెట్వర్క్ గృహసారథులు ఉన్నారు, ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటైంది, ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం వచ్చింది, ప్రతి గ్రామంలో ప్రాథమిక వైద్య శాల ఏదైతే ఉందో అది కూడా ఏర్పాటైంది. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో రైతు బంధు కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెన వసతి దీవెన కానీ, జగనన్న అమ్మఒడి కానీ, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇచ్చిన మేనిఫెస్టోలో 129 హామీలు అమలు చేసిన పార్టీగా ఒక రికార్డు సంపాదించింది వైఎస్ఆర్సీపీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి మనసుల్లో కొలువున్నారు. ప్రభుత్వం యొక్క పనితీరు మెరుగ్గా ఉంది. కేవలం విషపత్రికలు చేసిన దుర్మార్గంలో ఆ మాయలో పడి కొట్టుకుపోకుండా మనం ఇన్ఛార్జిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, మనమంతు మనం తరుగు కానీ తీసుకురాకపోతే నిర్మోహమాటంగా అభ్యర్థిత్వం కొనసాగింపుతో పాటు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్ముతున్నారు. ఓకే, ఆ క్రమంలో కొన్ని సర్వేలలో ఏదైతే అనేక సర్వేలు జరిగాయి, వాటిలో ఎవరికైతే అసంతృప్తి ఉందో లేకపోతే నెగటివిటీ ఉందో అనుకున్న వాళ్ళని అందరినీ మారుస్తున్నారు. ఆ ప్రయత్నంలో మార్చేటప్పుడు కొంతమంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు,
కొంతమంది ఉన్న పార్టీల్లో మెరుగ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవకాశం కల్పించాలని నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. అలాంటి అవకాశం నాకు వస్తుందేమో అన్న ఆలోచనతో ఒక ఆప్షన్గా నన్ను నేను వెంకటగిరి బరిలోకి నన్ను నేను కొంత ప్రమోట్ చేసుకోవడం, అది కూడా పార్టీ క్రమశిక్షణకి బద్దున్నాయి, ఓకే, ఎక్కడ పబ్లిక్ గా కాకుండా చేసుకోవడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కొంత వ్యతిరేకత ఉంది, కొంత అక్కడ స్థానికంగా కొంత నాయకులు వ్యతిరేకంగా వ్యక్తం చేస్తున్నారని కూడా వినిపిస్తుంది తరుణంలో. అసలు ఇన్ఛార్జ్ మీద వ్యతిరేకత రావడం ఏంటి? ఇది ఒక విచిత్రమైన సంఘటనగా ఉంది. ఇప్పుడు ఒక రెఫరెన్స్ మార్చింది చెప్తా, ఒక రెఫరెన్స్ మార్చింది చెప్తా. రెఫరెన్స్ మార్చింది దేవినేని అవినాష్ ని విజయవాడ ఈస్ట్ కి తీసుకొచ్చారు, ఇన్ఛార్జ్ గా పెట్టారు. 4 సంవత్సరాల నుంచి చాలా గొప్పగా జనాల్లో మమేకం అయ్యాడు. అక్కడ కూడా భవకుమార్ గారు పార్టీతో విభజించి వెళ్ళిపోవడం జరిగింది. కానీ దేవినేని అవినాష్ కి తిరుగు లేకుండా తన జనంలో మమేకం అయిపోయాడు. సక్సెస్ఫుల్ ఇన్ఛార్జ్ గా గొప్ప కాంపిటేటర్ గా రేపు ఖచ్చితంగా గెలవబోయే సీట్ గా అతన్ని అతను ప్రొజెక్ట్ చేసుకోవడంలో సఫలీకృతమయ్యాడు, బాగా తిరిగాడు. ఏదైతే విఫలమైన నియోజకవర్గం ఉందో అది కూడా చెప్తా అద్దంకి, ఓకే, కృష్ణ చైతన్యని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. తన వద్ద తను ప్రయత్నం చేశాడు, కానీ ఈ రోజున హనిమిరెడ్డి అని కొత్త ఇన్ఛార్జ్ వచ్చాడు. సో ఈ విధంగా అనేక దగ్గరలు ఎక్కడైతే అంటే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్యూర్ అయిన, అలాగే ఇప్పుడున్న వాళ్ళల్లో మార్చాల్సిన అవకాశం తీసుకుని వాళ్ళకి ఇచ్చిన అవకాశం సద్వినియోగం కాలేదని భావించే సమయంలో నన్ను నేను వెంకటగిరికి ఒక ఆప్షన్ గా మాత్రమే పార్టీ ముందు ఉంచుకుంటున్నాను తప్ప, అది కూడా సవినయంగా పార్టీ నిర్దేశాలని పార్టీ చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించే గట్టి కార్యకర్తని నేను నన్ను భావించుకుంటాను. వెంకటగిరిలో ఈ మాట అయితే వినపడుతుంది, ఏది రవిచంద్రారెడ్డి గారు ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి రాబోతున్నారు, అసెంబ్లీ ఇన్ఛార్జిగా ఉండబోతున్నారు అనే మాట కూడా బయటకు వచ్చింది. మీరు కోరుకోలేదా? కోరిక ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ఊరు గూడూరు. గూడూరు ఎప్పటి నుండో రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఖచ్చితంగా దాదాపు నియర్ టు 50 ఇయర్స్ అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగానే ఉంది. మాకంటూ ఒక నియోజకవర్గం లేదు. ఓకే, ఇప్పటికే మా గూడూరుకి సంబంధించినంత వరకు ఎమ్మెల్యేగా ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయినందువల్ల ఎస్సీ రిజర్వ్డ్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీ అయితే తను ఎస్సీ కాన్స్టిట్యున్సీ. మొన్నటికి మొన్న మేరుగు మురళి గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. అంటే ఒక నియోజకవర్గంలో ఇద్దరు ఎమ్మెల్సీలని ఒక ఎమ్మెల్యేని ఎస్సీలుగా ఉంచిన మా నియోజకవర్గంలో మాకు ఎక్కడైనా అవకాశం ఉందంటే నియరెస్ట్ ఉన్న కాన్స్టిట్యున్సీ, సంబంధ బాంధవ్యాలు బంధుత్వాలు ఉన్న కాన్స్టిట్యున్సీ వెంకటగిరి. అంటే స్థానికేతరులు కదా, స్థానికేతరులు ఎలా ఉంటాం? ఇప్పుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు వాకాడు మండలం, గూడూరు నియోజకవర్గంలో వాకాడు ఒక మండలం మాత్రమే. మొన్నటిదాకా పోటీ చేసిన రామనారాయణ రెడ్డి గారు నెల్లూరు నుంచి రిప్రజెంట్ చేస్తారు. ఎవరు కూడా అక్కడ లోకల్ అని కాకుండా మన ఉమ్మడి జిల్లా నెల్లూరు ఏదైతే ఉందో దాంట్లో ఒక భాగం, ఒక జిల్లాలో వాసులం, పక్కపక్కన జస్ట్ 32 కిలోమీటర్లు. మాకు మొన్నటిదాకా ఉన్న నెల్లూరు జిల్లా ఎంత దూరమో అంతే దూరంలో వెంకటగిరి 32 కిలోమీటర్లు. ఇప్పుడు కొత్తగా తిరుపతి జిల్లా ఏర్పడింది, తిరుపతి జిల్లా ఏర్పడ్డ నేపథ్యంలో వెంకటగిరి తిరుపతి జిల్లాలోకే వచ్చింది, గూడూరు కూడా తిరుపతి జిల్లాలో భాగమే. కాబట్టి సహజంగా ఒకే జిల్లా అయినప్పుడు మా సొంత నియోజకవర్గం కొన్ని డికేడ్స్గా ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నందువల్ల గతంలో అది రిజర్వేషన్ నుంచి బయటపడే క్రమంలో కూడా వెంకటగిరి కోసమే గతంలో గూడూరుని అలా రిజర్వ్డ్గా ఉంచేశారనేది కూడా ఒక నానుడి ఉంది.